వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు జేఎన్టీయు కాకినాడ సంబంధించిన బి ఫార్మసీ సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగాయి అన్నమాట. బి ఫార్మసీ 1, 2 and 2 సంబంధించిన ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే ఎవరెవరికి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, అలాగే ఫీజు డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మీకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ మీకు 2, 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బి ఫార్మసీ ఎండ్ ఎగ్జామ్ నోటిఫికేషన్ జేఎన్టీయు కాకినాడ. పీసీఐ రెగ్యులేషన్, ఎవరైతే పీసీఐ రెగ్యులేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫస్ట్ బి ఫార్మా సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్, దెన్ ఫస్ట్ బి ఫార్మా సెకండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ R16 రెగ్యులేషన్, నెక్స్ట్ ఫస్ట్ బి ఫార్మా సెకండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ R13 రెగ్యులేషన్, నెక్స్ట్ ఫస్ట్ బి ఫార్మా సెకండ్ సెమిస్టర్ R10 రెగ్యులేషన్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్. అంటే ఎవరైతే పీసీఐ రెగ్యులేషన్ ఉన్నారు కదా, వాళ్ళకి రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు, దెన్ R16, R13, R10, R10 రెగ్యులేషన్ వాళ్ళకైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. వాటికి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఇచ్చారనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫీజెస్ అనేవి ఎప్పుడు పే చేయాలనే కూడా డేట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ 16/6/2020. మీరు ఎటువంటి లేట్ ఫీ పే చేయకుండా మీరు ఫీజ్ పే చేయాలంటే 16/6/2020 అనేది లాస్ట్ డేట్ విత్ ది లేట్ ఫీ ఆఫ్ ₹100 18/6/2020. 100 రూపీస్ లేట్ ఫీతో మీరు పే చేయాలనుకుంటే 18/6/2020. నెక్స్ట్ విత్ లేట్ ఫీ ఆఫ్ 1000 రూపీస్, 1000 రూపీస్ లేట్ ఫీతో పే చేయాలనుకుంటే 26/2020 వరకు అయితే డేట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మీరు మాక్సిమం 16/6/2020 లోపు అయితే పే చేయండి. ఫ్రెండ్స్ ఒకసారి మీ కాలేజెస్ వరకు అయితే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి ఫీజు అనేది మేము ఎలా పంపించాలి, మీకు ఎలా మీరు కడతారు అనేది కూడా మీరు అక్కడ నుంచి తెలుసుకోండి. ఎందుకంటే మీరు కాలేజెస్కి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఒకసారి మీ ఒక కాలేజ్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళైతే చెప్తారు మీకు ఫీజ్ పేమెంట్ అనేది ఎలా చేయాలనేది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విల్ బి కమ్యూనికేటెడ్ లేటర్. మనకి ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు పెడతారు అనేది వాళ్ళు త్వరలో అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తామని క్లియర్గా ఇక్కడైతే మనకి మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీజెస్ అనేవి ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం. ఫస్ట్ పీసీఐ రెగ్యులేషన్ వల్ల ఉన్నారు కదా, ఎవరైతే రెగ్యులర్ సప్లిమెంటరీ రాస్తారు కదా, వాళ్ళకి సంబంధించి ఫర్ హోల్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అంటే అన్ని సబ్జెక్ట్స్కి 770 రూపీస్ అనమాట. నెక్స్ట్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఫర్ 1 సబ్జెక్ట్ థియరీ ప్రాక్టికల్ 265 రూపీస్, ఫర్ 2 సబ్జెక్ట్స్ థియరీ ప్రాక్టికల్ 390 రూపీస్, అండ్ ఫర్ 3 సబ్జెక్ట్స్ థియరీ అండ్ ప్రాక్టికల్ 515 రూపీస్, ఫర్ 4 అండ్ అబౌవ్ సబ్జెక్ట్స్ థియరీ ప్రాక్టికల్ 770 రూపీస్ అనమాట. డీటెయిల్ టైం టేబుల్ ఫర్ థియరీ ఎగ్జామినేషన్ విల్ బి నోటిఫైడ్ ఇన్ ది జేఎన్టీయు యూనివర్సిటీ కాకినాడ వెబ్సైట్. మనకి టైం టేబుల్ వచ్చేసరికి జేఎన్టీయు కాకినాడ యూనివర్సిటీ అయితే వాళ్ళైతే అప్డేట్ చేస్తాము అన్నారు. ఇంకా మనకి అప్డేట్ అయితే చేయలేదు, మనకు ఓన్లీ ఫీజ్ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చేశారు. ఫ్రెండ్స్ ఒకసారి ఈ పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి, లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వరకు మనం 1, 2 గురించి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఎవరైతే సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇప్పుడు నేను అప్డేట్ అయితే చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? బి ఫార్మసీ అండ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ జేఎన్టీయు కాకినాడ సెకండ్ బి ఫార్మా సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ పీసీఐ రెగ్యులేషన్. ఎవరైతే పీసీఐ రెగ్యులేషన్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ బి ఫార్మా సెకండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఫర్ R16 రెగ్యులేషన్ అండ్ వచ్చేసరికి R13 రెగ్యులేషన్ అండ్ వచ్చేసరికి R10 రెగ్యులేషన్స్. అంటే ఎవరైతే పీసీఐ రెగ్యులేషన్ ఉన్నారు కదా, మీకంటే రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు సెకండ్ బి ఫార్మసీ సెకండ్ సెమిస్టర్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ బి ఫార్మసీ సెకండ్ సెమిస్టర్ సప్లై ఎగ్జామినేషన్స్ అనేవి R16, R13, R10 రెగ్యులేషన్స్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫీజెస్ అనేవి ఎప్పుడు కట్టాలనే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. వితౌట్ లేట్ ఫీ వచ్చేసరికి 16/6/2020, విత్ లేట్ ఫీ వచ్చేసరికి విత్ లేట్ ఫీ 100/2020, విత్ లేట్ ఫీ ఆఫ్ 1000 రూపీస్ వచ్చేసరికి 26/2020 లోపు అయితే మీరు పే చేసుకోవచ్చు. మాక్సిమం 16/6/2020 లోపు పే చేయడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ ఏ ప్రాబ్లమ్ ఉంటే 18/6/2020 ఈ లోపు అయితే మీరు పే చేసుకోండి. ఫ్రెండ్స్ ఎగ్జామ్ ఫీజ్ ఎక్కడ పే చేయాలనే డౌట్ అయితే ఉండే ఉంటుంది, ఒకసారి మీ కాలేజెస్కి అయితే కాంటాక్ట్ చేయండి, వాళ్ళైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పేమెంట్ అనేది ఎలా చేయాలనేది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి కమెన్స్మెంట్ ఎగ్జామినేషన్స్ విల్ బి కమ్యూనికేటెడ్ లేటర్. మీ యొక్క సెకండ్ బి ఫార్మసీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి అనేవి మనకి త్వరలో అయితే వాళ్ళు రిలీజ్ చేస్తామని క్లియర్గా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫీజెస్ అనేవి ఎన్ని సబ్జెక్ట్స్కి ఎంత ఫీజెస్ అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆల్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి 770 రూపీస్ అనేది పే చేయాలి. ఎవరైతే పీసీఐ రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారో మీరు 770 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఉన్నారో ఆ 1 సబ్జెక్ట్ థియరీ ప్రాక్టికల్ వచ్చేసరికి 265 రూపీస్, ఫర్ 2 సబ్జెక్ట్స్ థియరీ ప్రాక్టికల్ వచ్చేసరికి 390 రూపీస్, ఫర్ 3 సబ్జెక్ట్స్ థియరీ అండ్ ప్రాక్టికల్ వచ్చేసరికి 515 రూపీస్,
ఫర్ 4 అండ్ అబౌ సబ్జెక్ట్స్ థియరీ ప్రాక్టికల్ వచ్చేసి మీకు 770 రూపాయస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది మీకు నోటిఫికేషన్ అన్నమాట. ఇంకేమైనా మీకు చదువుకోవాలనుకుంటే ఈ పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ నోటిఫికేషన్ అనేది మీరు క్లియర్ గా చదవండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బి ఫార్మా అప్డేట్స్ కోసం మీరు తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. జై హింద్, థ్యాంక్ యూ సో మచ్.